తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు దేవదాస్ గారి ద్వారా పరిచయం. దాదాపు 10 ఏళ్ల క్రితం అనుకుంటాను. పూర్ణ అని ఒక సినిమా వచ్చింది హిందీలో. ఆ పూర్ణ బయోపిక్లో ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేసిన ఆఫీసర్గా సార్ కనపడతారు. సో ఆ సినిమా చూసినప్పుడు ఫస్ట్ పరిచయం నాకు. అప్పటికి ఆయన ఇంకా సర్వీస్లో ఉన్నారు. సో బేసిక్గా ఆ పూర్ణతో పాటు ఆనంద్ అనే ఒక అబ్బాయి కూడా ట్రైన్ అయ్యి ఎవరెస్ట్ ఎక్కారు. ఇద్దరు ట్రైబల్ ఏరియా నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి స్పాన్సర్ చేసి వాళ్ళని ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన వనరులు అన్నీ సమకూర్చి వాళ్ళకి ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళారు. ఆ ఆనంద్ అనే అబ్బాయి మా ఊరు పక్కన అన్నమాట, భద్రాచలం దగ్గర. మాది కూడా ట్రైబల్ ఏరియా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకళ్ళకి డబ్బు సాయం కన్నా ఇంకేదైనా వేరే సాయం కన్నా కూడా విద్యాదానం ఎంత గొప్పగా ఉంటుంది అన్నది వీళ్ళిద్దరూ ఉదాహరణ. ఇలాగా ఎంతోమంది లైఫ్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీర్చిదిద్దారు. సో న్యాచురల్గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా వాళ్ళ జీవితాలు ఒక మంచి పదంలోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకో పది, అంటే వాళ్ళు తీసుకున్న సాయానికి వాళ్ళు తిరిగి చేయాలనుకున్న దానికి ఇంకో 10 మందిని చదివిస్తారు. అలా చాలామందిని చదివిస్తూ ఎంతోమంది జీవితాలని సార్ తీర్చిదిద్దారు. సో అదొక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనందరం కూడా. ఇందాక నేను చెప్పినట్టు మాది ట్రైబల్ ఏరియా అని చెప్పాను కదా, మా ఫాదర్ కూడా, అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మా ఫాదరు స్కూల్ హెడ్ మాస్టర్ కింద చేసేవారు. చేసినప్పుడు 7th క్లాస్లో ఒక అమ్మాయి, ట్రైబల్ అమ్మాయి, ఆ అమ్మాయి నేను పేరు కావాలని చెప్పట్లేదు, ఆ అమ్మాయి 7th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ 8th క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి రాలేదు స్కూల్కి. మా ఫాదర్ అడిగారు ఎందుకు రావట్లేదు అంటే, వాళ్ళ ఫాదర్ గొర్రెలు కాస్తారండి, వాళ్ళకి ఆర్థికంగా బాగాలేదు, అందువల్ల ఆ అమ్మాయి ఇళ్లలో పనులకు వెళ్తుంది అని చెప్తే, ఆ అమ్మాయిని మా నాన్నగారు ఏమన్నారంటే, అప్పుడే మేము జస్ట్, మా అన్నయ్య అమెరికా వెళ్ళాడు ఉద్యోగం చేస్తున్నాడు, అలా చిన్న చిన్న, మేము పెద్ద వెల్ ఆఫ్ ఏం కాదు. అయితే మా అన్నయ్యకి నాకు ఫోన్ చేశారు. చేసి కొంచెం మనం ఈ అమ్మాయిని 10th క్లాస్ వరకు పుష్ చేద్దాము, ఇక్కడే స్కూల్ కాబట్టి అని అన్నారు. అమ్మాయి 10th క్లాస్ మా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మళ్ళీ మా నాన్నగారు ఏమన్నారంటే, పక్కన భద్రాచలం పంపించి అమ్మాయిని ఇంటర్ వరకు చదివిద్దాము, ఎందుకంటే ఇంటర్ చదివిందంటే ఇంకేదో ఒక ఉద్యోగం చేసుకుంటుంది అన్నారు. అమ్మాయి మళ్ళీ ఇంటర్లో మళ్ళీ చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. తర్వాత డిగ్రీ వరకు చదివిద్దామన్నారు, డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ అయిపోయి ఇప్పుడు అమ్మాయి గ్రూప్ 1లో చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ, అమ్మాయి అట్లీస్ట్ అమ్మాయి ఉద్యోగం వల్ల ఒక 100 కుటుంబాలను ఈజీగా అమ్మాయి హెల్ప్ చేస్తుంది. సో ప్రవీణ్ కుమార్ గారిని చూసిన రోజు కూడా నాకు అదే గుర్తొచ్చిందనమాట. అంటే ఎంతమంది లైఫ్లు, అంటే మా నాన్నగారు 2 ముగ్గురికి ఇలా చేసి ఉంటే, మా నాన్నగారి ద్వారానే ఇంత మార్పు వచ్చిందంటే, ప్రవీణ్ కుమార్ గారి ద్వారా 1000000 కుటుంబాలు బాగుపడి ఉంటాయి అన్నది తెలిసింది. ఇంకా ఈ సినిమా గురించి వస్తే, దుర్గా గారు నాకు ఫస్ట్ నుంచి పరిచయం. ఈ ప్రొడ్యూసర్ గారు వచ్చి అడిగినప్పుడు ఎవరన్నా మంచి డైరెక్టర్ని చెప్పండి అంటే మన దుర్గా గారిని చెప్పాను. సో ఆయన ఈ సినిమాని చాలా బాగా తీశారని తర్వాత వారు కితాబు ఇచ్చారు. అలాగే నందకిషోర్ గారు కూడా చాలా మంచి యాక్టరు, వీళ్ళందరూ కలిసి ఒక మంచి బయోపిక్ తీశారు. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ గారి జీవితం, ఆ జీవిత గమనము, దానిలో ఉన్న ఆదర్శం, అది జనం దగ్గరికి వెళుతుంది, జనం హృదయాలను హత్తుకుంటుంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఆదర్శంతో సినిమా తీస్తే అది జనం దగ్గరికి వెళ్ళదు అనుకుంటున్నారు. అలాంటిది కరెక్ట్ కాదు అని రీడర్స్ డైజెస్ట్ ఒకసారి 10 సినిమాల్ని చెప్పడం జరిగింది. ఆ 10 సినిమాల్లోనూ ఆదర్శం అనేది, ఐడియలిజం అనేది ముఖ్యమైన విషయం. కనుక ఐడియలిజం అనేది మానవ జీవితానికి ఒక దారి వేస్తుంది, ముందుకు తీసుకువెళుతుంది. నాకు ఇక్కడికి వచ్చేవరకు బయోపిక్ అని తెలియదు. వాస్తవంగా ఈ బయోపిక్ని గురించి, ఆయన ప్రజాసేవ గురించి సింపుల్గా 2 మాటల్లో
బ్రదర్ వివేక్ గారు చెప్పారు, దాన్ని బట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా అంటే చిన్న మాట చెప్తా, నా పిల్ల జమీందారు సినిమా హిట్ అయినప్పుడు వివేక్ గారు, మన ఇండస్ట్రీలో కొంతమంది మేనేజర్స్ డైరెక్టర్స్ ఇట్లా మా ఊర్లో కొంతమంది ఇట్లా అడిగితే, నేను ఎవరికి చేతి నుంచి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ పంపించండి, స్కూల్స్కి నేను డీడీలు పంపిస్తానని కొంతమందికి పంపించా. నాకు చాలా హ్యాపీ, అది గుర్తొచ్చింది ఇప్పుడు మీరు అందరు చెప్తాను. డిఎస్ రావు గారు, మేము బాస్ సినిమా తీసాం నాగార్జున గారితో, గుంటూరు ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పబ్లిసిటీ కోసం ఏదో ప్లాన్, ప్రతిదానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఈ ప్లాన్ ఈయన ఒక మంచి ప్లాన్ చెప్పారు సార్. పబ్లిసిటీ కోసం ఏం చేద్దాం అంటే నోట్బుక్స్ పంచిపెడదాం అండి, దానిపైన బాస్ అని అంటిద్దాము అని చెప్పి చాలా బుక్స్, ఎన్ని వందల వన్ ల్యాక్ బుక్స్ పంచిపెట్టారు అప్పుడు ఆయన నోట్బుక్. ఇది సందర్భంగా చెప్పారు. అది కొంతమంది హెడ్ మాస్టర్ని పిలిచి నాగార్జున గారి చేతుల మీదుగా ఇష్యూ చేయించి అలా పంపించాం. థ్యాంక్ యూ సార్, గుర్తు చేశారు. పాయింట్కి వస్తే, ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కారణం ఫస్ట్ దుర్గా. ఇది దుర్గా నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం, మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్. నాకు కూడా కథ చెప్పాడు, నాకు కథ చెప్తే నేను తీద్దామన్నా. కాస్టింగ్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది, అలా ఇలా అనుకుంటాను. నేను డైరెక్టర్గా మంచి టాలెంట్ అనిపిస్తుంది, చేద్దామంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనుకుంటున్నాము, అలా అలా లేట్ అయింది నాకు. ఈ లేట్ అయిన ప్రాసెస్లో ఆయన ఇంకో కొమ్మ పట్టుకుని అలా వివేక్ గారి దగ్గరికి వచ్చినట్టున్నాడు. చాలా హ్యాపీ, మంచి సపోర్ట్ వివేక్ గారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, బాగా తీశారు. అలాగే ఇక మా నందకిషోర్కి వస్తే, నందకిషోర్ గారు మా సినిమాలో కూడా యాక్ట్ చేశారు గతంలో, ద్రోణ అనే సినిమాలో. మాకు మంచి పరిచయం, మంచి ఆర్టిస్టు. అయితే మా ఇది ఎలక్షన్ పీరియడ్, ఇలాంటి ఎలక్షన్ టాపిక్స్ ఉన్న సినిమా, డైలాగ్స్ ఎవరో కానీ బాగా రాశారు. ఇది గుచ్చుకుంటే మట్టుకి నువ్వే రాశావు డైలాగ్స్ కూడా, అదే కదా నిజం వచ్చిన వాళ్ళ బాగా రాశావు. ఈ పట్టుకుంటే మట్టుకి ఇక అంతు లేకుండా వెళ్ళిపోతుంది సినిమా, చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకా ప్రమోషను రిలీజు దాన్ని ఎలా ఉండాలనేది వివేక్ గారి వెనకాల షాడో ఉంది కాబట్టి మీకు మంచి ప్లానింగ్ ఉంటుంది. డెఫినెట్గా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఈ వాక్యం నేను చాలాసార్లు విన్నాను కానీ మొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నాను. ఎవరన్నా అలా చెప్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటో తెలిసేది కాదు, కానీ ఈ బయోపిక్ సార్ ఒప్పుకున్నారు అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన అందరితో పంచుకుంటున్నారు అని అర్థం. అంటే ఎవరైనా కొన్ని మనకు నచ్చిన విషయాలు, మనకు కష్టం కలిగించే విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు దాన్ని మర్చిపోవాలని ట్రై చేస్తాం, ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడం. కానీ ఆయన ఇంత ధైర్యంగా ఎంతోమందికి చెప్పుకోవడానికి ముందుకొచ్చారు అంటే నిజంగా అసలు ఆ ధైర్యానికి నేను చాలా మెచ్చుకుంటున్నాను. పాట కావడం నాకు హ్యాపీ అండ్ గర్వంగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ప్రవీణ్ సార్ లాంటి వ్యక్తి గురించి ఒక మూవీ వస్తుంది అంటే ఆయన అన్ని అంటే అన్ని కోణాల్లో కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఇప్పటి జనరేషన్కి. ఇటువంటి సినిమా చేయడం నాకు చాలా హ్యాపీ. ఆయన డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఫ్రమ్ ద డే వన్ నుంచి కూడా ఇప్పటి వరకు నిద్రాహారాలు మానుకొని వేరే వర్క్స్ ఉన్నవి కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ, అంటే ఈ మూవీ మీద తన ఉన్న ప్యాషన్ అంతని చూపించి చాలా తక్కువ రోజుల్లో ఒక మంచి క్వాలిటేటివ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చాడు. డెఫినెట్గా ఇంకా ప్రొడ్యూసర్ గారు కానీ అంతా కూడా చాలా అంటే ఒక లవ్తో ఈ ప్రాజెక్ట్ని తీశారు. మేము పెట్టుకుంటున్నాను, థ్యాంక్ యూ. వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. కొంచెం వెయిట్ చేయించుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నిజంగా ఇలా అరవడానికి ఎవరికీ డబ్బులు లేదండి. ముఖ్య గమనికాన్ని ముందే చెప్పేస్తున్నారు. యాక్చువల్గా నేనే షాక్ అయ్యి నింపం చేస్తుంటే. సో ఫైనల్ సినిమా బాగా వచ్చిందండి. నా గురించి ఈ సినిమా, ఐ మీన్ ఈ సినిమాకి చాలా నా టెక్నికల్ టీం అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మా మ్యూజిక్ డైరెక్టరు జస్ట్ విత్ ఇన్ 2 ట్యూన్స్లో నన్ను సాటిస్ఫై చేస్తాడు ఆయన, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. సో అందుకని నేను చెప్పాను, ఈ సినిమా కనుక నేను ఐ మీన్ నేను డైరెక్టర్ అయితే ఇద్దరికి ప్రామిస్ చేశానండి, ఒకటి మ్యూజిక్ డైరెక్టర్గా, ఒకటి నా కెమెరామెన్కి. ఒకవేళ బై మిస్టేక్ నేను డైరెక్టర్ అయితే కనుక నా డీఓపీ నువ్వే అవుతావు అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని పెట్టుకుంటానని చెప్పాను.
సో వాళ్ళిద్దరి వరకు కొంచెం ఫైట్ చేశాను, ఫైనల్లీ సెట్ చేశారు, బట్ వాళ్ళు కూడా ది బెస్ట్ చేశారు. అండ్ దెన్ ఎడిటర్ విశ్వ గారు, అండ్ దెన్ వాళ్ళ టీమ్ ఎడిటింగ్ అడ్డా టీమ్, సో వాళ్ళు కూడా ఇక టైంలో నేను వచ్చి ఈరోజు ఎంతసేపు కూర్చుందా అంటే నీ ఓపిక అన్నా అంటారు. సో అంత కష్టపడి నా కోసం పనిచేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కోసమే పనిచేశారు. అది వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ దెన్ లిరిసిస్ట్ కిరణ్ గారికి, రామ్ దుర్గం గారికి థ్యాంక్ యూ సో మచ్, మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ ప్రవీణ్ కుమార్ గారి గురించి, నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నిజంగానే వివేక్ సార్ లేకపోతే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చేది కాదండి. ఎందుకంటే ఆయన దగ్గరికి సమ్ ఆ ప్రాజెక్ట్ వచ్చి ఒక మంచి డైరెక్టర్ కావాలండి, కాకపోతే మాకు టైం లేదు, చాలా ఫాస్ట్గా తీయాలి, సో విత్ ఇన్ ద బడ్జెట్ తీయాలి, ఏంటి పరిస్థితి అన్నప్పుడు వివేక్ గారు ఇమీడియట్గా నాకు కాల్ చేసి, దుర్గాన ఒకడు ఉన్నాడు, ఆడైతే పర్ఫెక్ట్ అండి, మీరు అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్లో చేసేస్తాడని చెప్పారు. సో ఆయన లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉండేవాడు కాదు. వివేక్ గారు నాకు ఎంత సపోర్ట్ అంటే, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి కాదు, ఎందుకంటే చాలామంది దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను కదా కథలు పట్టుకొని, కానీ ఎనీ టైం నేను మెసేజ్ చేస్తే, అంటే ఫస్ట్ నేను ఆయనకు పడిపోయింది ఎక్కడరా అంటే నన్ను కూడా ఆయన సార్ అని పిలుస్తారు. అది నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది, చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది దగ్గర తిరుగుతున్నప్పుడు ఆఫీస్ బయట వెయిట్ చేసేటప్పుడు నాకు ఏ ఆఫీస్ బయట వెయిట్ చేసినా నాకు వివేక్ గారు గుర్తొస్తారు, ఎందుకంటే ఆయన ఎక్కువ నన్ను వెయిట్ చేయించరు. అరే మామూలుగా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఆయన మాత్రం నేను ఒక మెసేజ్ చేస్తే నాకు ఇమీడియట్గా రెస్పాండ్ వస్తుంది ఆయన నుంచి. సో నాకు అందుకని ఆయన అంటే చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా కోసం వచ్చారు ఈ దీనికి. ముందు గేమ్స్కి వాటికి పిలిచాను, అప్పుడు మిస్ అయ్యారు, బట్ ఇప్పుడు ఎలాగైనా వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన మన డిఎస్ రావు గారు, యాక్చువల్గా ఆయన చెప్పిన కండిషన్స్కి నేను ఒప్పుకొని ఉండి ఈ చిన్న అది ఆయన అన్నట్టు చిన్న కోల్డ్ వార్ ఏం కాదు, ఏదో చిన్న డిస్కషన్. ఆయన పాపం నాకు అన్నీ నువ్వు డైరెక్షన్ చేయని అన్నీ చూసుకుంటావు కదా అని అన్నారు, కానీ నేనే కొంచెం ఓవరాక్షన్ చేసి బయటకు వచ్చేసాను. సో లేదంటే కనుక డిఎస్ గారి ప్రొడక్షన్లోనే నా ఫస్ట్ మూవీ జరిగేది, ఇది సెకండ్ మూవీ అయ్యేది. ఇప్పటికీ మీడియాలకి కొంచెం నేను నా ఫేస్ కూడా బాగా తెలిసేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అవన్నీ నా కోసం వచ్చారు మీరు నాకు తెలుసు, థ్యాంక్ యూ సో మచ్, నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో అలాగే మా హీరో గారు, ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ని నా మీద రుద్దలేదు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆయన ఏ రోజైనా కానీ నా దగ్గర స్టూడెంట్ లాగానే, సార్ ఏం చేద్దాం సార్, ఇప్పుడు ఏం నెక్స్ట్ చూడండి, అవునా క్వశ్చన్స్ అడిగేవారు కాదు, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు చేస్తున్నారని అడిగేవారు కాదు, నేను ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. ఎనీ టైం మీరు ఏ టైం అన్నా చెప్పండి, లేట్ అవుతుంది సార్ అంటే అవుద్దా ఓకే ఫిక్స్, మెంటలీ ప్రిపేర్ అయిపోయిందండి, వాళ్ళని ఇష్టం అనేవారు. సో నందకిషోర్ గారు ఈ సినిమా చేయకపోతే ఆ క్యారెక్టర్ని నేను ఎవరు ఊహించుకోవాలో నాకు క్లారిటీ లేదండి, అంత బాగా చేశారు ఆయన. డెఫినెట్లీ ఆయన్ని మీరు చూస్తే సీరియల్ ఎఫెక్ట్ ఒక్కళ్ళకి వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పండి, సీరియల్ ఫీల్ వస్తుందని కొంతమందికి ఉంది, బట్ సీరియల్ ఫీల్ ఎక్కడ రాదండి, కంప్లీట్గా ఒక కొత్త యాక్టర్ కనిపిస్తాడు మీకు ఆయనలో ఈ సినిమాలో, అదైతే 100% చెప్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు ఆయన. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ రోజా గారు మా హీరోయిన్, ఆవిడ గురించి నిజంగా చాలా మంచి పర్ఫార్మర్ అండి, చాలా మంచి పర్ఫార్మరు. అండ్ దెన్ మెయిన్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అమ్మాయిలకు ఓపిక ఉంటుందండి, ఆవిడకి చాలా ఓపిక ఉంది. ఎందుకంటే నేను ఒక డే 6 సీన్స్ తీసేవాడినండి పర్ డే, ఆ 6 సీన్స్కి కాస్ట్యూమ్స్ మార్చాలంటే ఎంత కష్టం, మామూలు అబ్బాయిలు మార్చుకోవాలంటేనే చాలా కష్టం. నేను 2 నిమిషాలు శారీ మార్చుకొని వచ్చాను అనేవాడిని, ఏ రోజు ఆవిడ ఇరిటేట్ అవ్వలేదు, చాలా ఓపిక్గా ఒబీడియంట్గా మెయిన్ నేనేం చెప్తే చేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. నిజంగానే మేడం లక్ష్మీబాయి మేడం వాళ్ళ ఆ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా ఆవిడ కూడా పోర్ట్రే చేశారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ అద్దరిపోద్ది. అండ్ దాని యాక్టర్గా నేను అంటే కాలేజ్ ఎపిసోడ్స్ వరకు నేను చేశానండి, నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు, పర్లేదు బాగానే చేశాను, మేనేజబుల్. యాక్చువల్గా ప్రవీణ్ సార్ గురించి నాకు చాలా ఇన్స్పైరింగ్ అని ఆయన గురించి తెలుసుకుంటున్న కొద్దీ, ఫస్ట్ నేను కథ రాసేటప్పుడు 2 గంటల సినిమా ఇప్పుడు ఈయన మీద ఏం రాయాలని ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేశాను. ఆయన గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మినిమం ఈయన మీద తీస్తే 3 పార్ట్లు తీయాలండి, సింగిల్ పార్ట్లో అవ్వదు ఆయన గురించి చెప్పడం, సినిమాని 3 పార్ట్లుగా తీయాల్సి వస్తుంది, అంత ఉంది. కానీ ఒక పార్ట్కే నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి, సో ఆ పార్ట్ వరకు ఏమేమి మెయిన్ ఎపిసోడ్స్ ఆడియన్స్కి ఆయన గురించి తెలియాల్సినవి ఏమున్నాయని సెలెక్ట్ చేసుకొని, సో వాటి వరకే కాన్సన్ట్రేట్ చేసి అంతవరకే చూపించాం. సో రియల్లీ నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ అండి. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్, అండ్ దెన్ మా మామిడాల్ సారు, ప్రవీణ్ మామిడాల్ సారు,
ఎంత సపోర్ట్ చేశారంటే నాకు నిజంగా ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్కి ఎలాంటి ప్రొడ్యూసర్ దొరకాలో ఆయన ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఒక ప్రెషర్ లేదు, ఒక టెన్షన్ లేదు. సార్ నేను ఇలా అనుకుంటాను సార్ అంటే మీరు అనుకోండి, మీరు అనుకో, మీరు చేసేసి చెప్పినా పర్వాలేదు నాకు, సో నో వర్రీస్ అంటారు. సో ఏదైనా నాకు ఇప్పటి వరకు నేను ఏదన్నా ఇది చేద్దాం సార్ అంటే వద్దు అన్నది నాకు గుర్తుకోలేదండి. సో అంత సపోర్టివ్గా ఆయన ఉన్నారు. సో అలాగే అండ్ దెన్ మా నవీన్ గారు అండ్ దెన్ మేనేజర్ మా ప్రొడక్షన్లో మా నవీన్ గారు ఆయన చాలా సపోర్ట్ చేశారు. షూటింగ్ అయిపోగానే మీరు వెళ్ళిపోండి, ఇక్కడ టెన్షన్ అని నేను చూసుకుంటాను, నాకు హెడ్ఏక్ లేకుండా చేసిన ఆయన అండ్ దెన్ మా సురేష్ గారు, లీగల్ సురేష్ గారు. సో ఆయన కూడా నా వెనకాలే ఉన్నారు, చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు అక్కడ లొకేషన్స్ వైజ్. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను ఇందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వైఫ్ రోల్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఒక బయోపిక్లో చేయాలి అంటే చాలా టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మనం అంటే ఒక క్యారెక్టర్ ఇచ్చి చేయమంటే చాలా ఈజీగా చేసేయచ్చు, బట్ ఒకరిలా మనం చేయాలి అది మళ్ళీ వాళ్ళకిలా వస్తుందో లేదో అని చాలా టెన్షన్ ఉండేది. బట్ మా టెన్షన్ అంతా మా డైరెక్టర్ గారే నెత్తి మీద వేసుకుని మాకు ఆ ఛాన్స్, టెన్షన్ పడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మాతో యాక్ట్ చేయించారు. చాలా బాగా వచ్చింది మూవీ అయితే. చాలా కష్టపడి చేశారు ప్రతి ఒక్కళ్ళు. 20 డేస్లో కంప్లీట్ చేశామండి మూవీ అంతా. ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రవీణ్ కుమార్ సార్ గురించి అసలు ఏమీ తెలీదు. ఇప్పుడు మూవీ కంప్లీట్ అయ్యేసరికి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఉంటే ఆయనకులా ఉండాలి అనిపించింది. నిజంగా విద్యాదానం అనేది ఎంత గొప్పదో తెలుసుకున్నాము. అండ్ హ్యుమానిటీ, అందరికీ ఆయన పోలీస్ ఆఫీసర్గానే తెలుసు, బట్ ఆయన ఒక మనిషిని ట్రీట్ చేసే విధానం కానీ, ఆయన ఆలోచించే విధానం కానీ, ఆయన డేర్గా తీసుకునే స్టెప్స్ కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయండి. మా మూవీ అని నేను చెప్పట్లేదు, బట్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మూవీ చూపించండి, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది మా మూవీలో తెలుస్తుంది. అండ్ ఈ ఆఫర్ నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు దుర్గా సార్కి అండ్ మొత్తం మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సార్, ఇప్పటి వరకు నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, అండ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అండి మాకు నిజంగా. ఎప్పుడు ఏ మూవీ చేసినా కూడా పేమెంట్స్ విషయంలో అది అంతా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ప్రతిదీ కూడా టైంకి ఆన్ టైం జరిగిపోయేది మా లొకేషన్లో. ఎంత ఫాస్ట్గా చేసాము అంటే మెయిన్ కారణం మా ప్రొడ్యూసరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వివేక్ గారికి, రావు గారికి అండ్ స్టేజ్ మీద ఉన్న మిగతా పెద్దలకి, మా డైరెక్టర్కి, ముఖ్యంగా మిగతా మా టెక్నికల్ టీమ్ అండ్ మొత్తం టోటల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది వివేక్ సార్ వల్ల. అంటే ఆయన నా పేరు సజెస్ట్ చేయటం నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ చాలా అదృష్టంగా భావించాను. అందరు ఇందాక చెప్పినట్టుగా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి నేను కొంత చూశాను, డెప్త్గా తెలియదు దాని గురించి. అంటే లైఫ్లో మనకి ప్రతి ఒక్కటి ఒక ఆపర్చునిటీ ఎలా వస్తాయంటే ఒక ఎన్సైక్లోపీడియా లాగా మనం ఒక్కొక్క వ్యక్తిని కలిసినప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకోవటం, వాళ్ళ లైఫ్లో జరిగిన తెలుసుకోవటం, మనకు కూడా ఒక యాక్టర్గా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే యాక్టర్ అనేది జాబ్ ఈజ్ అబ్జర్వేషన్. అంటే రకరకాల మనుషులను అబ్జర్వ్ చేస్తూ మనం అలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేయాల్సి వచ్చినప్పుడు అందులోనూ బయోపిక్ అంటే చాలా సాహసంతో కూడిన వ్యవహారం. ఆ జాబ్ యాక్చువల్గా మా డైరెక్టర్ దుర్గా గారు పిలిచినప్పుడు, వివేక్ గారు సజెస్ట్ చేసిన తర్వాత దుర్గా గారిని కలిశాను. దుర్గా గారు ఈ కాన్సెప్ట్ గురించి ఎంత వివరంగా చెప్పారంటే ఒక యాక్టర్గా 50% జాబ్ ఆయన చేసేసాడు అప్పుడే, మిగతా 50% నా ఎఫర్ట్ నేను పెట్టాను. సో థ్యాంక్ యూ దుర్గా గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఆయన మంచి యాక్టర్ కూడా, అంటే ఇందాక మాట్లాడిన యాక్టింగ్ కాదు, నిజంగా మంచి యాక్టర్ ఆయన. యా సో బేసిక్గా ప్యాషన్ అనేది ఒక మనిషికి ఎంత దూరమైనా తీసుకెళ్తుందనే ఉదాహరణ మిస్టర్ దుర్గా. ఎందుకంటే బీయింగ్ ఏ యాక్టర్, బేసిక్గా అతను యాక్టర్ అండ్ డ్యాన్సర్, చాలా వండర్ఫుల్ డ్యాన్సర్ ఆయన. సో ఆ ప్యాషన్ ఉంటూనే వచ్చిన ఆపర్చునిటీని ఎలా వినియోగించుకోవాలని, డైరెక్టర్గా వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఈ సినిమాలో చాలా చాలా ఎఫర్ట్ పెట్టారండి. అంటే మాకున్న టైం చాలా తక్కువ, ఆ తక్కువ టైంలోనే టోటల్ టీమ్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మిగతా వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టారు. ఇలాంటివి నిజంగా చూడటానికి మనకి ఒక 2 అవర్స్లో చూస్తాం కదండి, వెనక ఉన్న హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంత హార్డ్ వర్క్ చేసిన ఎంటైర్ టీమ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి టీంలో నేను ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని. అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ని నేను 2-3 సందర్భాల్లో కలిశాను.
ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా విశ్లేషణ చేశారు. కానీ నాకు ఆయనతో పర్సనల్గా కలిసిన రెండు మూడు సందర్భాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక అంటే యాక్టర్స్ని చాలామంది బేసిక్గా కోచ్, నేను ట్రైనింగ్ అయిన కొత్త రోజుల్లో వెన్ ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, అన్ యాక్టర్ మస్ట్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటారు. అంటే మనం మంచి మనిషిగా ఉంటేనే మంచి యాక్టర్ అవ్వగలుగుతాం. అలాగే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర చూసి తెలుసుకున్నది ఏంటంటే, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన అంత మంచి హ్యూమన్ బీయింగ్ కాబట్టి 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి తోడ్పాటు ఇవ్వాలని ఆయన సంకల్పం చాలా గొప్పదండి. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు ఆయన. అలాంటి వ్యక్తి బయోపిక్ చేయటం అనేది నిజంగా నాకు ఒక అదృష్టం. బట్ నా వంతు నేను ప్రయత్నం చేశాను సార్లాగా చేయటానికి. మిగతాది మీరు వెండితెర మీద చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సార్ వివేక్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిస్టర్కి, అందరికి కూడా మా ఎడిటర్ గారికి, అందరికీ పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ అండి.